ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో నార్కోటిక్స్ బ్యూరో చేసిన దాడిలో పట్టుబడ్డ స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఆర్యన్తో పాటు అర్బాజ్ దమేచాలను కూడా ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆర్యన్తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చెంట్, మున్ముద్ దమేచాల బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ నెల 7వ తేదీ వరకు వారిని ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చిన నాసిరకం చీరలు మాకొద్దంటూ వరంగల్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. లింగంపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను తగలబెట్టి నిరసన తెలిపారు మహిళలు. నాసిరకం చీరలు మాకొద్దంటూ మహిళలు నిరాకరించారు. క్వాలిటీ లేని చీరలు ఇస్తున్నారని, ఈ చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడమంటారా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ధర్మాసనం ఎయిడెడ్ పాఠశాలల బ్యాచ్ మ్యాటర్స్పై విచారణ నిర్వహించింది. ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ఆపడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు తెలిపింది. హైకోర్టులో కేసులు ఉన్నంత వరకు ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆర్జేడీలు డీఈఓలకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు విచారణ జరుపుతున్న యాజమాన్యాలకు బెదిరిస్తున్నారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయి. రైతు 223 బస్తాల వడ్లు అమ్మినా 130,000 రూపాయలు వస్తాయి. అయితే వడ్లలో తాలు ఉందని 36,000 రూపాయలు కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అకౌంట్లోకి వచ్చే డబ్బులు ఇన్ఛార్జ్ అకౌంట్లోకి డబ్బులు మార్పిడి చేసుకుంటున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రైతులు కలెక్టర్కు నివేదిక సమర్పించారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రగడ్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని రామచంద్రయ్య అనే రైతు తన పొలంలో గంజాయి పెంచుతున్నట్లు సమాచారం రావడంతో జిల్లా అధికారులు రైతు పొలంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో దొరికిన గంజాయిని అధికారులు సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పెండింగ్లో ఉన్న 3,900 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు విద్యార్థులు డిమాండ్ చేశారు.